కరివేపాకు పొడి తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 2 కట్టల కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును కలయబెడుతూ కొద్దిసేపు ఫ్రై కానివ్వాలి. ఈ విధంగా కరివేపాకు కొద్దిగా డ్రై అవ్వాలి, అంతవరకు ఫ్రై చేయాలి. 1-3 నిమిషాల పాటు కరివేపాకును వేయించండి. తర్వాత దాన్ని తీసి 1 ప్లేట్లోకి పోయండి. ఇప్పుడు కడాయిలోకి 3 టీ స్పూన్ల నువ్వులను వేసుకొని ఫ్రై చేయాలి. నువ్వులను కలయబెడుతూ చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులను కూడా ఆ కరివేపాకులోకి వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలను కొద్దిగా ఫ్రై కానివ్వాలి. ఆ ధనియాల్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని రెండింటిని దోరగా వేయించాలి. ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత వాటిని కూడా కరివేపాకులోకి వేసేయాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండును పెనంలోకి వేసుకొని దాన్ని కూడా వెచ్చజేయాలి. 1-2 నిమిషాల పాటు దాన్ని కూడా వేగనిచ్చి కరివేపాకులోకి తీసుకోవాలి. 2 నిమిషాల పాటు చింతపండును వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి చింతపండును కూడా కరివేపాకులోకి వేసుకోవాలి. ఈ పొడిలోకే కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ 12 ఒట్టిమిర్చిని బాగా వేడి చేసి అందులోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ ఒట్టిమిర్చికి కొద్దిగా ఆయిల్ వేసి వేగనివ్వాలి. ఈ ఒట్టిమిర్చిని కూడా కరివేపాకులోకి తీసుకొని గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ 1 ఎల్లిపాయ గడ్డమైన ఎల్లిపాయలు ఒలుచుకొని పెట్టుకున్నాను. పౌడర్ అయిన తర్వాత ఈ ఎల్లిపాయలను కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని ఇలా 1 బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పొడి రెడీ. ఈ కరివేపాకు పొడి నువ్వులు వేయకుండా పథకారులు కూడా తీసుకోవచ్చు. నువ్వులు వేస్తే ఎవరైనా కానీ తీసుకోవచ్చు.